హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఇప్పుడే నిద్రలేశాను, ఈరోజు మావాడి బర్త్డే అనమాట, మా చిన్న అబ్బాయి బర్త్డే. సో వాడిని ఇప్పుడు నిద్రలేపి హ్యాపీ బర్త్డే చెప్దాము. సో మావాడి రూమ్లో ఉన్నాడు, లోపలికి వెళ్ళి ఇప్పుడు లేపుదాము, నిద్ర లేపుదాము. ఖుషి, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. లే, చలి పెడుతుంది థియేటర్ ఎలా? ఎస్, ఓకే, బాగా చలి పెడుతుంది. బాగా చలి పెడుతుందా? ఓకే, బర్త్డే రోజు ఏమో కానీ తొందరగా లేచేది లేదా నువ్వు? బర్త్డే రోజు లేట్గా లేస్తావా? సరే మరి. సో ఇంత ముందే చెప్పాను కదా అండి, మావాడి బర్త్డే ఈరోజు, 16th బర్త్డే అనమాట వాంది. సో బర్త్డే అయ్యే కన్నా ముందే వాడు ఏం చేశాడంటే, ఆన్లైన్ లో ఇక్కడ విక్ రోడ్స్ అని ఒక ఆఫీస్ ఉంటుంది, అంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వడానికి ఒక విక్ రోడ్స్ అనేది ఉంది అనమాట ఆఫీసు. సో వాడు ఏం చేశాడు, ఆన్లైన్లో ఆ వెబ్సైట్లో వెళ్ళి వీడు లర్నర్కి సంబంధించిన మెటీరియల్ అంతా చదివి 4 అవర్స్ చదవాలి అనమాట, అది చదివి ఎగ్జామ్ రాయాలి. సో ఆ ఎగ్జామ్ పాస్ అయ్యాడు అనమాట, ఈరోజే 16th బర్త్డే రోజే పాస్ అయ్యాడు. సో ఇప్పుడు ఆ ఎల్ లైసెన్స్ తీసుకోవడానికి మేము విక్ రోడ్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము, కొన్ని డాక్యుమెంట్ ప్రూఫ్లు అవన్నీ సబ్మిట్ చేసి వాళ్ళ దగ్గర మనము లైసెన్స్ తీసుకోవాలి, ఎల్ లైసెన్స్. సో ఎల్ లైసెన్స్ తీసుకున్న తర్వాత వాడికి ఫుల్ లైసెన్స్ రావాలి అంటే వాడు ఫస్ట్ 120 అవర్స్ ఇప్పుడు డ్రైవ్ చేసి చూపించాలన్నమాట, 120 అవర్స్. సో 120 అవర్స్ అప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు ఒక ఫుల్ లైసెన్స్డ్ డ్రైవర్ పక్కనే కూర్చోండాలి. సో ఆ డ్రైవర్, వీడు ఎప్పుడు 1 అవర్ డ్రైవ్ చేశాడనుకో ఆ ఫుల్ లైసెన్స్ డ్రైవర్ సైన్ చేయాలన్నమాట, దానికి ప్రూఫ్ అనమాట, సైన్, వీడు నేను పక్కనే కూర్చున్నా వీడు డ్రైవ్ చేశాడు అన్నట్టుగా ప్రూఫ్. సో మనం ఇప్పుడు ఆ లాగ్ బుక్ అవన్నీ తీసుకోవడానికని ఇక్కడికి వచ్చాము. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి, విక్ రోడ్ ఆఫీస్లోకి. ఇదే అండి విక్ రోడ్ ఆఫీసు. సో మా ఏరియాలో ఉన్న ఆఫీస్ ఇది, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. నువ్వు వెళ్ళు. సో ఇప్పుడే మేము విక్ రోడ్ ఆఫీస్లో నుంచి బయటకు వచ్చాము. విక్ రోడ్ ఆఫీస్లో ఎక్కువ రికార్డింగ్ చేయలేదు, ఎందుకంటే లోపల చేయకూడదు కదా ఆఫీస్లో, అందుకని. సో బయటకు వచ్చాము, మా వాడిది లాగ్ బుక్ ప్లస్ లర్నింగ్ లైసెన్స్ తీసుకొని వచ్చాము. సో లర్నింగ్ లైసెన్స్ తీసుకొని వచ్చే లాగ్ బుక్ ఇలా ఇస్తారన్నమాట. ఈ లాగ్ బుక్లో ఏంటంటే మనము 120 అవర్స్ ఇందులో రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసేటప్పుడు ఏ టైంలో స్టార్ట్ అయినాము, ఎన్ని అవర్స్ డ్రైవ్ చేసాము, ఏ ఫినిష్ టైం ఎంత, ఎవరు డ్రైవ్ ఫుల్ లైసెన్స్ హోల్డర్ ఉన్నాడు, వాళ్ళ సిగ్నేచర్ అన్నీ రాయాలన్నమాట. అలా 120 అవర్స్ అయిపోయిన తర్వాత గాంగా వీళ్ళు నెక్స్ట్ డ్రైవింగ్ టెస్ట్కి ఎలిజిబుల్ గారు. బట్ వీళ్ళకి డ్రైవింగ్ టెస్ట్ ఎలిజిబుల్ అయినా కానీ ఫస్ట్ ఏమవుతుందంటే వీళ్ళకి రెడ్ పి అనేది ఇస్తారనమాట. రెడ్ పి అనేది ఏంటంటే, సో రెడ్ ప్లేట్ ఉన్న వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కార్లో టీనేజర్స్ అంతా కలిసి ఒక 5 మెంబర్స్ని వేసుకొని పోవడానికి ఉండదు. సో డ్రైవింగ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అది 1 ఇయర్ ఉన్నారన్నమాట. ఇక్కడ చూసారు కదా, రెడ్ పి 1 ఇయర్, ఆ తర్వాత 3 ఇయర్స్ గ్రీన్ పీ ఇస్తారనమాట. రెడ్ పీ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయినాక గ్రీన్ పీ ఇస్తారు. గ్రీన్ పీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫుల్ లైసెన్స్కి ఎలిజిబుల్, అంటే 4 ఇయర్స్ వరకు వీళ్ళకి ఈ 2 P ప్లేట్స్ ఉంటాయన్నమాట, ఆ తర్వాతే ఫుల్ లైసెన్స్ వస్తుంది. సో ఫుల్ లైసెన్స్ వచ్చేంత వరకు వీళ్ళు చాలా కేర్ఫుల్గా నడపాలి, ఎందుకంటే ఈ 2 ఉన్నాయి కదా రెడ్ పీ గ్రీన్ పీలో, ఏమే కానీ మిస్టేక్లు ఎక్కువ చేయకూడదు. పోలీసు వాళ్ళ దగ్గర ఏమైనా దొరికితే మళ్ళీ మనకి ఫుల్ లైసెన్స్ వచ్చేది కానీ డిలే అవుతుంది. సో చాలా కేర్ఫుల్గా నడపాలన్నమాట. సో మా వాడి బర్త్డే స్పెషల్ బిర్యానీ అనమాట ఈరోజు. సో బిర్యానీ ఫుల్ ఉంది గిన్నెకి, ఓపెన్ చేస్తాను ఇక్కడ. మా వాడికి కేక్ తెచ్చాము ఈరోజు బర్త్డే కేక్ కట్ చేద్దామని. సో బట్ వాడికి మాత్రం తెలీదు, వాడికి సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నా.
అందుకని అని చెప్పుకోకుండా ఇప్పుడు మనం బ్రైట్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇది లోపలికి వెళ్దాము. పిలుద్దాం. ఓకే పిలుచు. ఖుషి బయటికి రారా, సర్ప్రైజ్ ఉందిరా. మన బయట కేక్ కాబట్టి ఇంకేం చేస్తారు? ఓపెన్ చేసి చూడు. లావా కేక్ ఇట్లా ఓపెన్ చేసేది ఎప్పటి నుంచి కావాలి? ఓకే, వెనీలా చాక్లెట్ స్ట్రాబెరీ అన్ని మిక్స్. నైస్, థ్యాంక్ యూ. సో మాకు దగ్గరలో ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు ఇక్కడ, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో వాళ్ళని కానీ రమ్మన్నాము కేక్ కట్ చేయడానికి. సో వాళ్ళు వస్తామన్నారు. సో వెయిట్ చేస్తున్నాం, వాళ్ళు వస్తానే ఇప్పుడు కేక్ కట్ చేస్తాము. హాయ్ సుధా. హలో పిన్ని. చల్ ఎలా ఉంది బయట? సుధా హలో. ఇక్కడికి రాగానే సుధా కేక్ కావాలంట. అత్రి 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 కూచి కూడా అందుకనే పిలుస్తుంది. హలో హలో, వెల్కమ్ హోమ్. బ్లాగ్ కి హాయ్ చెప్పండి. హాయ్. ఏం తెచ్చారు? బ్యాగ్ లో ఏముంది? ఐ బాట్ పూరి అండ్ కర్రీ పనీర్ కర్. వావ్. ఈ ఫైట్ అంతా నేను వీడియో తీద్దాం అనుకున్నానే. సో మా వాడికి ఇప్పుడు హ్యాపీ వాడికి బర్త్డే గిఫ్ట్ తీసుకొచ్చాను. సో ఇప్పుడు పోయి వానికి ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాము. థ్యాంక్ యూ. ఎలా ఉంది? చల్లగా ఉంది. సో ఆంటీ ఇస్ ప్రొఫెషనల్ మ్యూజిషియన్ అన్నమాట. సో ఇప్పుడు ఆన్ యువర్ అనిరుద్ క్లాస్మేట్ రైట్ ఇన్ మ్యూజిక్ క్లాస్. అనిరుద్ క్లాస్మేట్? Yes. Oh my god. Oh my god. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే.
అంటే హిందీ రోజు మనం ట్రిక్ మర్చిపోయాం, కేక్ పెట్టి హైపే కొట్టి తినండి. వెరీ హార్డ్ జాబ్. బాక్సింగ్ టైం. పక్క అన్నిటికీ ఇలాగే టెక్నాలజీ ఇలా బిల్ చేస్తే అయిపోయింది. ఓ ఫస్ట్ వాచ్ కదా పని, ఈ స్టిక్కర్ పని, ఈ స్టిక్కర్ కాదు వైర్స్. బట్ ఫస్ట్ వాచ్ ఇది, ఇది వాచ్. షర్ట్కి మ్యాచింగ్ రా, మిడ్ నైట్ బ్లూ. భలే వచ్చింది పవర్ దీనికి. ఏ సిరీస్ ఇది? సిరీస్ 9. సిరీస్ 9 మిడ్ నైట్ బ్లూ. 45 కదా ఇది? 45 9 ఉందా? నీ ఎంత ఉంటుంది ఇది? నీ ఎంత ఉంది? నీది 40. సో ఇదే అనమాట యాపిల్ వాచ్ సిరీస్ 9ది. మా వానికి గిఫ్ట్ ఇచ్చిండేది. సో చూడ్డానికి మాత్రం చాలా క్యూట్గా ఉంది. సో ఇప్పుడు వాడు వేసుకొని చూస్తాడు ఎలా ఉంటుందో చూద్దాము. ఈ పక్క దాటలేదు. పోదు కదా అదాంట్లే కదా. నా కొత్త యాపిల్ వాచ్ చాలా బాగున్నట్లుందిరా ఈ వాచ్ కంపేర్ నా దానికన్నా. ఏం రా జాతీయం చేసేస్తున్నా నేను, అట్లట్లే చేస్తా ఉండ్రి. ఇది ఇచ్చి అది తీసుకుంటాలే. యాపిల్ ప్రోడక్ట్ లో ఏంటంటే బ్రిక్ కానీ ఇప్పుడు చూడు, ఇది ఒక్కటి వైర్ ఒకటి ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బ్రిక్ కొనాలి దీనికి. మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే బ్రిక్ కొనాలి. ఇప్పుడు మళ్ళీ అది ఇంకొక గిఫ్ట్, ఒక గిఫ్ట్ కొంటే 12 గిఫ్ట్లు కొనాల్సి వస్తుంది యాపిల్. సో ఇదండి మా ఖుషాల్ బర్త్డే వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.